ఇది ఖచ్చితంగా ఏంటంటే కక్షపూరితమేనమ్మా. ఎందుకంటే జగన్ గారు ఇస్తానని పాపం ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఫోర్త్ టైం ఇది త్రీ టైమ్స్ అలా కట్టిపడేసి దాన్ని కోట్లు కోట్లు వేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే ఏ కార్డుకి కోట్లో సేల్ తెచ్చుకోవటం, ఏ ప్రజ ఏ దళితులకి ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే దానికి అడ్డుపడుతున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, ది గ్రేట్ మాజీ సీఎం గారు అన్నమాట, చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఆయన ఏంటంటే ఆయన చెప్పింది ఏం చేయడు, ఆయన ఏవైతే చెప్తాడో అసలు ఆయన చేయడు. చేసే మూలం కూడా చెడగొట్టేసి పేదలకి అన్యాయం చేసే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఆయన అంతకుముందు ఆల్రెడీ ఇప్పుడు నా ఫోర్త్ టైం ఇది, మూడు సార్లు ఇస్తానని చెప్పి ఆయన జగన్ గారు ముందుకు వచ్చారు. కరోనా టైంలో కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాను అని వస్తే దాన్ని ఆపేసేసి దాన్ని దాంట్లో అవకతవకలు ఉన్నాయని కూడా మళ్ళీ లేని దాని మీద కూడా బురదల్లిన వ్యక్తి ఎవరంటే మహాగణుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే ఆయన 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడంటే నేను మీకు వచ్చేస్తాను, పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తాను, మీకు ఈ సమాజ వర్గం ఇచ్చేస్తాను, మీకు ఎస్సీలకి బీసీలకి ఇది ఇస్తానని చెప్పి రాయితీ కల్పిస్తానని చెప్పాడు. కానీ ఆయన దేన్ని కూడా చేయలేదు. లాస్ట్కి బీసీ నాయకులు బీసీలు చేర్చమని ముద్రగడ పద్మనాభం గారు అడిగితే కూడా దాన్ని కూడా తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. అంటే ఆయన ఏంటంటే ఈ పేద ప్రజలు బాగుంటే ఆయన నచ్చదు, అసలు ఆయన తట్టుకోలేడు, ఆయన ఆయన ఒప్పుకోని వ్యక్తి అనమాట, ఆయన మనసు సహకరించదు, ఆయన మనసు ఒప్పుకోదు అనమాట ఆయనకి. ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు అంతకుముందు కూడా, ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారన్నాడు. అంటే దళితుల్లో పుట్టాలని కోరుకునే వ్యక్తి దళితులకి న్యాయం ఎలా చేయగలడు, దళితులకు న్యాయం చేయలేడు కదా అతను. అంటే ఒక దళితులకు ఉండాలని కోరుకోవట్లేదు ఆయన. అంటే ఒక దళితులకు మేము పుట్టాలని ఎవరిని కోరుకుంటారన్న వ్యక్తి దళితులకి ఏం చేస్తాడు, ఎవరికి ఏం చేయలేడు కదా ఆయన. ఆయన చేయకపోగా చేస్తానన్న జగన్ గారిని ఆపేస్తూ స్టేలు తీసుకొస్తున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మాకు ఒకప్పుడు ఇలాంటి వ్యక్తికి మేము ఓట్లు వేసాము అని చాలా మమ్మల్ని మేమే తిట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే అలాంటి నాయకుడు మేము 2014 ఎలక్షన్లో ఆయన ఓట్లేసి ఆయన గెలిపించామని మేము మమ్మల్ని తిట్టుకుంటున్నాం. అలాంటి నాయకుడిని అప్పుడు ఎన్నుకున్నందుకు ఏంటి. జగన్ గారు అంటే నెంబర్ వన్ అమ్మా. ఎందుకంటే ఆయన జగన్ గారు అనేది మేము పొగుడుతాం కాదు. ఎందుకంటే ఆయన మన రాష్ట్రమే కాదు మన ఇండియా వైడ్కి కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి, ఆయన చేసే అభివృద్ధి అలా ఉంది. కరోనా టైంలో తీసుకోండి, ఏదన్నా ఘటన జరిగిందని కూడా ఎల్జీ ఫార్మర్ కానీ అనదర్గా ఏది జరిగినా కానీ వెంటనే రియాక్షన్ అవుతాడు, ఆయన వెంటనే సహకరిస్తాడు, స్పందిస్తే వ్యక్తి అయినా ఏంటి. ఏదో మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ చెప్పుకోవడానికి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏదో సామెత ఉంది కదా, మేమేదో ఒకప్పుడు ఇలా ఉన్నాం బతికి చెప్పుకుండా ఆ టైప్లో కాకుండా అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏది జరిగినా ముందుండి అక్కడ నేనున్నానని ఆయన ముందుకొచ్చి వాళ్ళ పరామర్శించి వాళ్ళ ఆపేది దగ్గర తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి ఎవరు, జగన్ గారు. అలాంటి నాయకుడిని మాకు పేదలకు ఇలా చేస్తానంటే ఇలా పట్టాలు వస్తానంటే ఆపేసి మరి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన అర్థం కావట్లేదు నాకు. అంటే చంద్రబాబు నాయుడు చేయకపోగా చేసే వ్యక్తిని ఆపుతున్నాడు, ఇది ఎంత దౌర్భాగ్యం అంటే. అలాంటి చంద్రబాబు నాయుడిని మేము ఎన్నుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇది ఒక పెద్ద హైడ్రామానమ్మ. ఎందుకంటే హైడ్రామాని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా, అంటే 2019 ఎలక్షన్ ముందు కూడా పాపం ఆయన చేసిన వాగ్దానాల్లో ఏది కూడా నెరవేర్చకుండా హైడ్రామా స్కీమ్ పెట్టాడు, ఇది పసు కుంకుమని. దాంట్లో కూడా ఏంటంటే అందరికీ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఎలక్షన్ కూడా వస్తుంది కదా, ఆ 10,000 కూడా ఇవ్వడం కుదరదు, ఎలక్షన్ కూడా వస్తుంది. ఆ ఎలక్షన్ కూడా వస్తుంది అని తెలుసు ఆయనకి, తెలుసు కూడా ఏం చేశాడు ఆ వ్యక్తి అయినా ఆయన దాంట్లో పూర్తిగా ఇవ్వలేడు అని తెలుసు కూడా పెట్టిన వ్యక్తి అయినా ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. నేను ఆడవాళ్ళకి పసు కుంకుమని పెట్టాడు, దాంట్లో మూడు విడతలు రెండో విడతలు ఉన్నాయి, ఆల్రెడీ మనకి ఎలక్షన్ కూడా వచ్చేసింది. అంటే అలాంటి నాయకుడు ఆయన ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పది లక్షలు ఇల్లు కట్టాడు నిజమే అనుకుందాం, 10 లక్షలు ఇల్లు కట్టి పూర్తి చేశాడు అనుకుందాం. పూర్తి చేస్తే మరి ఏది, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఆయన గవర్నమెంట్లో ఆయన 2019 వరకు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు, ముందు దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇల్లు కట్టావు, పూర్తి చేసావు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు కనీసం ఎలక్షన్ ముందుగానే ఇస్తావు, నువ్వు కట్టేసావు అనుకో, నీకు ఇది కావాలి కదా, ఏది పబ్లిసిటీ కావాలి కదా, మరి నువ్వు ఇచ్చే వ్యక్తి ఇచ్చేసేవాడు కదా, ఎందుకు ఇవ్వాలి నువ్వు. అంటే నువ్వు ఇవ్వలేకపోయావంటే ఏంటంటే నువ్వు పూర్తి చేయలేకపోయావు అని అర్థమే కదా, నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు వ్యక్తివి కదా. కంప్లీట్ చేయలేని వ్యక్తి నువ్వు ఎలా మాట్లాడతావు, 10 లక్షలు ఇవ్వకపోతే నేను రోడ్డు మీద ఎక్కుతాను, ధర్నాలు చేస్తానని ఏం చేయగలవు నువ్వు. అసలు నువ్వు కంప్లీట్ చేయలేదు కదా, కంప్లీట్ చేస్తే నువ్వు వేస్తావు, నీకు పేరు కావాలి, నీకు పబ్లిసిటీ కావాలి. అంటే నువ్వు చేయలేదు కాబట్టి కదా నువ్వు ఇవ్వలేకపోయావు. జగన్ గారు అయితే ఖచ్చితంగా అమ్మ ఏ ప్రజలకి ఎవరెవరికి అర్హులో వాళ్ళందరికీ ఆయన ఎడ్యుకేషన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన అమ్మ ఒడి కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా
ఆడవాళ్ళకి చేయూత కానీ భరోసా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిలాగా ఏంటి వాళ్ళకి ఇచ్చుకోవడం కానీ ఏంటి లబ్ధిదారు కాకపోయినా కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ అలాంటి జగన్ గారు చేయడు. ఎందుకంటే ఎవరైతే నిక్కచ్చగా దీని అరుగులో ఎవరైతే ఇల్లు లేదో ఎవరైతే పేదవారో ఎవరైతే ఈ సొంత గృహం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తులకే న్యాయం చేసే వ్యక్తి. ఎందుకంటే అలాంటి వారికి ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఏ ఇల్లు ఆధారం లేని వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు అంటే అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఉండి ఇంక వాళ్ళకి ఇస్తే ఇంక నువ్వు గొప్పతనం ఏముంది అంటే అప్పుడు పేదలకు న్యాయం చేసినట్టు కాదు కదమ్మా. పేదలకు న్యాయం జరగాలంటే ఒక జగన్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మన ఇది కాడి నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కదాన్ని కూడా వీళ్ళు అర్హులైతేనే అదా మన ఇది ఇస్తున్నాడు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అలాగే రేషన్ కార్డుకి అర్హులైతేనే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాడు. అలాగే అమ్మఒడి వీళ్ళు అర్హులా కాదా, వీళ్ళు అర్హులు ఉంటేనే అర్హత ఉంటేనే ఇస్తున్నాడు. అలాగే ఈ గృహాలు కూడా ఇల్లు కూడా ఆయన వెరిఫికేషన్ చేసి పేదలకు న్యాయం చేస్తాడు. ఆయన ఏది ఉన్నవాళ్ళకి కాదు, పేదలకు న్యాయం చేసే వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్ గారు. వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి ఎవరంటే మన గ్రేట్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఎవరికి చేయలేదు 2014 నుంచి 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఏం చేయలేదమ్మా. ఆయనకి ఏం కూడా చేయలేదు. కానీ జగన్ గారు పరిపాలన ఎక్కిన కా నుంచి పరిపాలన మొదలుపెట్టిన కా నుంచి ప్రతి ఒక్కటి నిక్కచ్చిగా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఆయన చేస్తున్నాడు. అలాంటి నాయకుడు ఆయన. ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన జనసేన కానీ మన బీజేపీ కానీ ఎంతమంది వచ్చి ధర్నాలు చేసినా కానీ ప్రజలు సహకరించడం ముందు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజల్లో రెవల్యూషన్ లేదు, ప్రజల్లో జగన్కి సమకూతంగా ఉంది. అంటే జగన్ గారిని ఇష్టపడుతున్నారు ప్రజలు, ఆయన చేసిన దానికి ఆయన ఇష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మీరు 2014 నుంచి 2019 వరకు మీరు జనాలకి ప్రజలకి అన్నీ మేలు చేసినట్టయితే మీకెందుకు ఓటేయలేదు, అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? ఒకటే పాయింట్, చంద్రబాబు నాయుడు గారు మీరు సరిగ్గా పరిపాలన చేసి ప్రతి ఒక్కటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి దళితులకి అందరికీ మీరు న్యాయం చేస్తే మీకెందుకు ఓటేయలేదు? మీకు ఓటేయలేదంటే అర్థం ఏంటి? మీరు సరైన పరిపాలన చేయలేదు కాబట్టిగా, మీరు మంచి పరిపాలన చేయలేదు కాబట్టిగా, మీరు సుపరిపాలన చేయలేదు కాబట్టే మీకు ఓటేయలేదు. మిమ్మల్ని ఎందుకు ఓటేది, మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారంటే మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే. జగన్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు? నువ్వు చేయలేదు కాబట్టి, నీ వల్ల కాలేదు కాబట్టి, నువ్వు చేత కాలేదు కాబట్టి, నువ్వు ప్రజలకు ఏ మంచి ఎవరికి ఏం చేయలేదు కాబట్టే కదా. ఇంకా అలాంటి వ్యక్తి నువ్వు ఎవరికి నీ పరిపాలనలో మరి 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, 5 సంవత్సరాలు ఇల్లు కట్టాను పూర్తి చేశాను అంటున్నావు, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అసలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎంతమంది డబ్బులు కట్టించుకున్నారు? 15,000 ఎలా కట్టించుకున్నారు? ఎవరికన్నా నువ్వు ఇవ్వగలిగావా? అసలు ఎవరికన్నా ఇచ్చావా నువ్వు? కానీ కొంతమంది కన్నా ఇవ్వాలి. నువ్వు కంప్లీట్ అయిపోయినా పోయి 10 లక్షలు కాదు, 1-5 లక్షలు కాదు, 1 లక్ష ఇల్లు కంప్లీట్ చేసి నువ్వు ఇచ్చావా? అంటే నువ్వు ఇవ్వలేదంటే ఏంటి? నువ్వు చేయలేదు కాబట్టి కదా, నువ్వు చేయకపోవటం కట్టే కదా ఇవ్వలేకపోయావు. ఇంక నువ్వు ప్రశ్నత్వం ఏంటి, నువ్వు ధర్నా చేయటం ఏంటి? ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఏంటి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటి, చంద్రబాబు ఏం చేశాడని ప్రజలకు అందరూ చేసామా, చిన్నపిల్లడి కానీ అందరూ చేసామా. మన ఏదో మన ఏపీ రాష్ట్రం, మన ఏపీయే కాదు, మన అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. మన ఇండియా వైడ్ సోషల్ మీడియా ఉంది, చాలా స్పీడ్గా ఉంది. ఒక మాట మాట్లాడితే ఇది ఎంత నిజం ఉంది, ఎంత ఏముంది, ఇది కర్తా కాదని సోషల్ మీడియాలో చెక్ చేస్తున్నారు. అవునా కదా? చిన్న చిన్న పిల్లలు చెప్పేస్తున్నారు మనకి. అంటే ఎంత స్పీడ్గా ఉంది టెక్నాలజీ. మరి నువ్వు చేశాను, నువ్వు కట్టాను, నేను పూర్తి చేశాను, నేను ఇవ్వలేదంటే అది ఎంతవరకు నువ్వు మరి నీకు భ్రమ ఉండి మాట్లాడుతున్నావు, భ్రమ లేకుండా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. కానీ పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, దళితులకు కూడా ఏం చేయలేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికి ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేను కాదు, మన ఏ మన ఏదో వైఎస్ఆర్ నాయకులు కాదు, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ తరఫున పార్టీ వాళ్ళు కాదు. ఇదేనంటే మన రాష్ట్రంలో దరిదాపుగా 6 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 6 కోట్ల ప్రజల్లో కనీసం నీకు ఒక 30% కూడా నీకు ఓటు పోలవలేదంటే నువ్వు ఏ పరిపాలన చేయలేదు కాబట్టే, మంచి పరిపాలన చేయలేదు కాబట్టే కదా. నువ్వు మంచి చేస్తుంటే నేను ఎన్నుకునేవాళ్ళం కదా, మేమే ఎన్నుకునేవాళ్ళం కదా, మేమే నీకు ఓటు వేసేవాళ్ళం. అవునా కదా? నువ్వు నిజంగా ప్రజలకు నువ్వు 10 లక్షల్లో కనీసం 5 లక్షలు కంప్లీట్ చేసి ఇచ్చావనుకో, వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళుగా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మరి మిగతా కంప్లీట్ చేసి ఎందుకు ఇవ్వలేదని జగన్ గారిని అడిగేవారు కదా. ఎందుకని అంటే నువ్వు కంప్లీట్ చేయలేదు కాబట్టి, నువ్వు ఇవ్వలేకపోయావు కాబట్టి. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం, నువ్వు మాట్లాడతావు, అది మరి నీ విఘ్నతకు వదిలేస్తున్నావు అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా ఏం చేసింది లేదండి. ఒక ఈ జగన్ గారు దరిదాపుగా 17-18 నెలలు అవుతుంది పరిపాలన వచ్చి, ఆయన కరోనా టైంలో కూడా ప్రజల్ని తీసుకున్న కేరు ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలు ఎలా ఉండే, ఎలా చేయండి అని ప్రతి దానికి అప్డేట్ చేశాడు. ఆయన కనీసం ఆయన అప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అని సోషల్ మీడియాలో కూడా చాలామంది ఎక్కిరిచ్చారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన దాని ఏది బ్లీచింగ్ పౌడర్ అని అయ్యని పారాసిటమాల్ అని ఆయన ఎగతాలు చేసిన వాళ్ళు ఎవరో చాలామంది. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయ్యి అయ్యే పాటేస్తున్నారు. ఎందుకని
అంటే ఆయన చేసింది మంచి కదా ఏంటంటే పని పాట లేని వాళ్ళు ఏమి చేయని వాళ్ళు ఖాళీ కూర్చొని ఇంట్లో కూర్చుని జూమ్లో మాట్లాడే వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారమ్మా జగన్ గారు పరిపాలన బాగుంది ఆయన మంచి చేస్తున్నాడు ఆయన ఇల్లు కూడా పట్టాలు కూడా ఖచ్చితంగా ఇస్తాడు వీళ్ళు ఎన్ని స్టైల్ ఇచ్చి ఎన్ని పెట్టినా ఆయన మాత్రం ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు అది ఖచ్చితంగా జరిగింది అలాగే అమ్మఒడి కూడా పేదలకి ఇస్తానంటున్న దాన్ని అడ్డుపడేసి వాళ్ళకి కార్పొరేటర్ కార్పొరేటర్ స్కూళ్ళకి ఆదాయం వస్తే మన చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉన్నది ఏమదంటూ బహుశా అందుకని వద్దాను సార్ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆయన పేదల గురించి నిత్యం ఆలోచించే వ్యక్తి ఆయన ఆయనకు ఒక వర్గంతో సంబంధం లేదు ఒక ఇదితో సంబంధం లేదు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి సీఎం అయినందుకు మేము చాలా గర్వపడతాం ఏపీలో ఉన్న ప్రజలందరూ గర్వపడుతున్నారు దరిదాపుగా మన చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే వాళ్ళు కూడా కనీసం ఈ జగన్ గారు పెట్టిన పథకాల్లో 100% 99% పొందుకున్న వాళ్ళే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలామంది పొందుకున్నారు వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా పొందుకున్న వాళ్ళు కదా వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ మనసులో వాళ్ళకి తెలుసు ఎందుకంటే జగన్ గారు చేస్తుందండి చంద్రబాబు నాయుడు చేసిందండి జగన్ గారు చేస్తుందండి ఖచ్చితంగా ఇలాంటి మాటల్లో ఏపీలో ప్రజలు ఎవరు కూడా ఎండరు వీళ్ళు ధర్నాలు కాదు వీళ్ళు నిరహార దీక్ష చేసిన వాళ్ళు ఏం చేసినా కానీ ఎవరు పట్టించుకోరమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి